వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఏంటి స్టార్టింగే సిలిండర్ చూపిస్తుంది సంధ్య అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది. సో ఈరోజు రీప్లేస్ చేయడానికి వచ్చారన్నమాట అతను వేరే కొత్త సిలిండర్ తీసుకొని. అయితే అదే టైంకి మా ఇంటికి మా ఫ్రెండ్ కూడా వచ్చింది. అయితే నాకు సిలిండర్ లీక్ అవుతున్నట్టు అనిపించి దాన్ని టెస్ట్ చేశానమాట. అయితే లీక్ అవుతుందని కన్ఫర్మ్ చేసుకున్నాము. సో ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ మా ఫ్రెండ్ మాకు తెలీదు అని అందనమాట. సో అలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని నేను ఈ పాయింట్ షేర్ చేస్తున్నాను. సో మనకి సిలిండర్ జనరల్గా మనకి 30 కిలోస్ వెయిట్ ఉంటుంది, బట్ అందులో ఉన్న లిక్విడ్ ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో అది మాత్రం 14.2 కేజీసే ఉంటుంది. సో మనకి లీక్ అవుతుంది అని అనుకుంటే ఈ వెయిట్ తక్కువ ఉంటుందన్నమాట. సో మనం ఈదర్ వెయింగ్ మిషన్ మీద పెట్టైనా చూసుకోవాలి, లేదు మనకి స్మెల్ వస్తూ ఉంటుంది కదా సిలిండర్ నుంచి, అలా అయినా తెలుసుకోవచ్చు. నాకు అలా స్మెల్ వస్తుంది అని అనిపించింది అనమాట. సో అందుకని నేను ఒక చిన్న టెక్నిక్ అనమాట, ఇది టెస్ట్ అని కూడా కాదు, ఒక చిన్న టెక్నిక్ ఇది మనకి గ్యాస్ లీక్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి. మనకి సిలిండర్లో ఏంటంటే గ్యాస్ని అంతా ప్రెషరైజ్ చేసి పెడతారన్నమాట లోపల. సో ఒకవేళ లీక్ అవుతుంది అనుకోండి, ఆ క్యాప్ దగ్గర మనం ఇలాగ వాటర్ పోస్తే అక్కడ చూసారా ఎలా బబుల్స్ వస్తున్నాయో, అలా వస్తుంది అనమాట. బబుల్స్ వస్తున్నాయంటే లోపల నుంచి గ్యాస్ బయటికి వచ్చేస్తుందని అర్థం అనమాట. సో ఎప్పుడైనా ఇలా వాటర్ పోయొచ్చు, వాటర్ ఏమీ లోపలికి వెళ్ళవు, ఎందుకంటే ప్రెషర్ బయటకు వస్తే తప్ప లోపలికి వెళ్ళదు. సో అందుకని మీరు ఎప్పుడైనా లీక్ అవుతుంది అలానని అనిపించినప్పుడు తేంగానే మనం ఇలా వాటర్ పోసి చూస్తే అది లీక్ అవుతుంది అంటే వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళిపోమని కొత్త తెచ్చిమని అడగచ్చు మనం. సో ఈ టెక్నిక్ ఎవరికైనా ఉపయోగపడుతుంది, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో షేర్ చేశానండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే థ్యాంక్స్ సంధ్య అని ఒక కమెంట్ వేసుకోండి. కట్ చేస్తే ఇక్కడ చూసారా మా సుపుత్రులు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేరి ఏం చేస్తున్నారో, ఓ అందరూ సీరియస్గా ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు లేకపోతే ఏదో చదివేసుకుంటున్నారో అని అనుకుంటున్నారేమో. అందరూ కూర్చుని ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నారు, అందరికీ మాట్లాడుకుంటారనమాట వాళ్ళు. ఏదైతే గేమ్ ఎవరు డౌన్లోడ్ చేస్తారో లేదా ఏదైనా పర్చేస్ చేస్తారో అదే అందరూ అనుకొని అందరూ అవే పర్చేస్ చేసి అందరూ అదే గేమ్ ఆడతారు. సో ఇప్పుడు మైండ్ క్రాఫ్ట్ అనేది ఒక గేమ్ అనమాట, యాక్చువల్గా అది వీళ్ళందరూ ఆడుతున్న గేమ్. ఏదో ఇల్లులు కట్టడాలు ఇలాంటివన్నీ అనమాట అందులో. మొత్తం అందరూ ఒక దగ్గర చేరి ఫోన్లు ఐప్యాడ్లు ల్యాప్టాప్లు ఇలా ఏ దొరికితే అది అందులో లాగిన్ అయిపోయి ఇలా విచ్చలవిడిగా ఆన్లైన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు. జనరల్గా మేము ఎక్కువ స్క్రీన్ టైమ్ని అలో చేయమన్నమాట ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివి. అందరూ కలిసి కిందే ఆడుకుంటూ ఉంటారు, బట్ అప్పుడప్పుడు ఇలా అందరూ కలిసి ఆడుతున్నప్పుడు మాత్రం వాళ్ళకి చాలా వాళ్ళతో కలిసి ఆడుకోవాలని ఉంటుంది. సో అప్పుడు మాత్రం అలో చేస్తామన్నమాట. సో మా ఫ్రెండ్ ఇంట్లో అందరూ చేరి ఎవరు గ్యాడ్జెట్స్ వాళ్ళు పట్టుకొని అందరూ కలిసి ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నారు. ఈ ఆన్లైన్లో కూడా అందరూ కలిసి ఆడొచ్చు అనమాట. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫన్ అండ్ ఎక్సైటింగ్గా ఉంటుంది అందరితో కలిసి ఆడాలని. దో ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్, సమ్టైమ్స్ వీ కెన్ అలో దెమ్ అని అనిపిస్తుంది. సో అందుకే అప్పుడప్పుడు ఇలా అందరూ ఆడుతున్నప్పుడు మాత్రం అలో చేస్తూ ఉంటాం అనమాట. Hi, Pari. Hi. तुम दोनों रह गए. ఇదిగోండి మా పరి అండ్ లవిక్, వీళ్ళిద్దరు మాత్రం మిగిలిపోయారు. పరి ఏమో ఈ మైండ్ క్రాఫ్ట్లు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడదు, అంటే ఇట్లాంటి గేమ్స్ ఆడదు. అండ్ మా లవిక్ ఏమో ఇంకా చిన్నవాడు, సో అందుకని వాళ్ళిద్దరూ మాత్రం అలా తిరుగుతూ ఉన్నారన్నమాట. బట్ పిల్లలకి అందరూ కలిసి ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో వీళ్ళందరూ ఉన్నా సరే, వాళ్ళు ఆడకపోయినా సరే, వాళ్ళు కూడా అక్కడే కలిసి వాళ్ళతో పాటు అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కట్ చేస్తే నిన్న నేను పండుమిరపకాయ పచ్చడి ఎలా పెట్టాను అన్నది షేర్ చేశానండి. సో అప్పుడే ఉసిరికాయలు అవన్నీ కూడా కొన్నానమాట. సో ఉసిరికాయ పచ్చడి కూడా ఎలా పెట్టారు షేర్ చేయండి అని అడిగారు. సో ఇవాళ వీడియోలో నేను ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాను అన్నది షేర్ చేస్తాను. అది కూడా పండుమిర్చి మిక్స్ చేశాను అన్నమాట. సో ఇది ఎక్కడ కొన్నారు నన్ను కూడా అడిగారండి. ఇది మల్లాపూర్ రోడ్ సైడ్లో ఇలా కుప్ప పోసి అమ్ముతారనమాట ఊరు నుంచి తీసుకొచ్చి. సో అక్కడ తీసుకున్నాను. యాక్చువల్గా ఉసిరికాయల సీజన్ అయిపోతూ ఉంది, ఇంకా ఎక్కువ రావు. సో కొంచెం తక్కువ క్వాంటిటీలో దొరుకుతున్నాయి. సో అందులోనే కాస్త ఏరుకొని మనకి మచ్చలు కానీ లేకపోతే పాడైనట్టు కానీ అలాంటివి లేకుండా కొంచెం అయితే ఏరుకున్నాను. ఒక 1/2 కిలో మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. సో ఒక 1/2 కిలో ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఈ ఉసిరికాయలు తీసుకున్న రోజే మా వారు అదే రోజు సాయంత్రం కట్ చేసేసారండి, బట్ నేను అవి ఆ రోజు సాయంత్రం చేయలేదు, నెక్స్ట్ డే చేశానన్నమాట. బట్ అప్పటికి అన్నీ ఇలా బ్రౌన్గా అయిపోయినాయి. యాక్చువల్గా ఆయన కట్ చేయడం నేను చూడలేదు, చూస్తే వద్దని చెప్పేదాన్ని. బట్ ఆయన నాకు హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో అన్నిటినీ కట్ చేసేసి ముక్కలు కోసేసి పెట్టేశారు.
సో అవి నెక్స్ట్ డేకి కొంచెం బ్రౌన్గా అయిపోయినాయి, బట్ పర్వాలేదు, మనం వాటిని వండుకోవచ్చు. అండ్ అలాగే పండు మిరపకాయల్లో తొడిమెల్లేనివి, కొంచెం కట్ అయినవి, అలాగా నేను కొన్ని విడిగా తీసి పెట్టేసుకున్నాను. వాటన్నిటినీ ఇలా ముక్కలుగా కోసేసుకున్నాను అనమాట. సో పండు మిరపకాయలు అండ్ ఉసిరికాయ కలిపి మనం పచ్చడి పెట్టుకోవచ్చు. అండ్ నేను కొంచెం క్వాంటిటీయే పెట్టుకుంటున్నానండి, 1/2 కేజీ ఉసిరికాయ, అందులో ఆల్రెడీ గింజ అదంతా తీస్తే ఇంకా తగ్గిపోతుంది. సో దానికి ఇవి ఎంత వెయిట్ ఉంటాయి అన్నది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, పండు మిరపకాయలు, ఎందుకంటే అలా మిగిలిన వాటిని మాత్రం తీసుకున్నా ఆల్మోస్ట్ ఒక 15 మిరపకాయలు ఉంటాయేమో అని అనుకుంటున్నాను. ఈ పచ్చడి చేయడానికి మంచి కడాయి పెట్టేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలండి. కొంతమంది కాయ పళ్ళను కూడా మనకి బాగా ఆయిల్ ఎక్కువ వేసి వేయించి తీసి దాన్ని కూడా పచ్చడి పెడతారు, బట్ నేను ఇక్కడ ఏంటంటే తొక్కు పచ్చడిలాగా, అంటే మొత్తం మిక్స్ అయిపోయేలాగా చేస్తున్నాను అనమాట. సో ముక్కల్నే నేను మొత్తం ఇట్లా ఆయిల్లో వేసేసి కొంచెం మగ్గిచ్చేయాలి. ఉసిరికాయ మగ్గడానికి టైం పడుతుందండి, పండు మిరపకాయకి టైం పట్టదు. సో అందుకని ముందు ఉసిరికాయ యాడ్ చేసుకొని మనము వాటిని మగ్గించుకోవాలి. అండ్ ఇక్కడ మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట కొంచెం, ఎందుకంటే నేను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను. సో వీటిని కొంచెం కలిపి పెట్టండి అంటే ఆయన కలుపుతున్నారు. సో బాగా కలిపేసుకొని ఏం వేయక్కర్లేదు, అందులో ముందు మగ్గించేసుకోవచ్చు, లేదంటే పసుపు అది కూడా ముందే యాడ్ చేసుకోవచ్చు. నేను ఏం వేయకుండా జస్ట్ మూత పెట్టి కాస్త మగ్గిచ్చేసాను. ఎక్కువ టైం ఏం పట్టదండి, కంపేర్డ్ టు పండు మిరపకాయ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అప్పుడే పండు మిరపకాయ యాడ్ చేయలేదంతే. సో మనం మధ్యలో ఒకసారి కలుపుకొని ఆ గరిటతో మనం నొక్కి చూస్తే మనకు అర్థమైపోతుంది ఉడికిందా లేదా అన్నది. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కలు అన్నిటినీ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ కారం సరిపోద్దో లేదో అని చెప్పి కొన్ని పచ్చిమిరపకాయలు, అంటే పచ్చిమిరపకాయలే కొన్ని పండిపోయినాయి అన్నమాట మా ఇంట్లో. సో వాటిని కూడా కొన్ని యాడ్ చేసేసాను ఒక 5-6, ఎందుకంటే కొంచెం ఉసిరికాయ కదా కారం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇంకా నేను మళ్ళీ ఇందులో కారం ఏమీ కలపదలుచుకోలేదు, అంటే మనం పొడి పౌడర్ చిల్లీ పౌడర్ కలపదలుచుకోలేదు అన్నమాట. సో అందుకని పండు మిరపకాయలు అండ్ అలాగే పచ్చిమిరపకాయలే పండిపోయిన పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసి అన్నిటినీ ఇలాగా మగ్గిచ్చేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ నేను కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను అండి, అంటే క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తున్నాను. అది లేకపోయినా మనం మామూలు ఏ సాల్ట్ అయితే యూజ్ చేస్తామో అయోడైజ్ సాల్ట్ అదైనా వేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో మేము సైంధవ లవణం వాడతాం, అంటే పింక్ సాల్ట్ వాడతాము, బట్ వాటితోటి పచ్చళ్ళు పెట్టడానికి పనిచేయదు. సో పచ్చళ్ళకి మాత్రం మనం ఖచ్చితంగా ఇలాగా రాళ్ళుప్పు అంటారు, కళ్ళుప్పు అంటారు, అట్లా దాన్ని యూజ్ చేసుకోవడమే బెటర్ అన్నమాట. సో అదంతా వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం, అంటే ఒక 1/2 నిమ్మకాయ సైజ్ అంత అనుకోండి, లేదా ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం మనకి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం మగ్గనిచ్చేద్దాం. పండు మిరపకాయతో టమాటా మిక్సర్స్ కూడా పెట్టచ్చండి. సో రకరకాలుగా పెట్టచ్చు, ఉసిరికాయలో వేసినా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఉసిరికాయ ఎలాగో హెల్త్కి కూడా మంచిది, ఏదో ఒక రూపంలో అయితే తీసుకుందాంలేండి. ఆబ్వియస్లీ పచ్చి తీసుకుంటే ఇంకా హెల్దీ, ఇలా వండితే విటమిన్ సి అంతా పోతుంది అని అంటారు, బట్ స్టిల్ ఏదో ఒక రూపంలో అయితే తీసుకోవడం బెటరే కదా అస్సలు తీసుకోకపోవడం కన్నా. సో అదనమాట నా లాజిక్. అండ్ ఇక్కడ ఇవన్నీ మంచిగా మగ్గిపోయినాయి. సో వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఆఫ్ చేసుకొని ఇంకా చల్లారని చేయాలి. అది చల్లారేలోపు ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతుల్ని వేపేసుకొని, అది కొంచెం వేగాక ఒక స్పూన్ ఆవాల్ని వేసేసుకొని వాటిని కూడా వేపేసుకోవాలి. ఇదేంటంటే మనం పౌడర్ చేసి కొంచెం అది అందులో యాడ్ చేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇది నేను తీసుకుంది 1/2 కేజీయే కాబట్టి ఒక్కొక్క స్పూనే సరిపోతుందండి. సో ఈజీగా అవి మనకి వేగిపోతే, కొంచెం క్వాంటిటీయే కాబట్టి వాటిని నేను మిక్సీలో వేయకుండా ఇలా అమందస్తాలో వేసేసి, అమందస్తా అంటారా దీన్ని, మోటర్ అండ్ పెస్టిల్ ఇంగ్లీష్లో అయితే ఈజీ కదా అందరికీ అర్థమవుద్ది. సో ఇందులో వేసేసి దంచేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. కొంచెం టైంలోనే మన ఉసిరికాయ పండు మిరపకాయ ఈ మిక్చర్ అంతా ఉంది కదా, ఇదంతా చల్లగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీలోకి తీసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ మనకి ఉసిరికాయ కొంచెం కచ్చాపచ్చాగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవచ్చు, లేదు మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి అని అనుకుంటే మొత్తం మెత్తగా మిక్స్ చేసుకోవచ్చు. అస్సలు వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు, బట్ మనకి ఉసిరికాయ నుంచి పండు మిరపకాయ నుంచి కొంచెం వాటర్ కూడా వస్తుంది కాబట్టి అదే వాటర్తో మొత్తం నలిగిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. మా ఇంట్లో వెల్లుల్లిపాయలు అందరికీ ఇష్టం అన్నమాట, మా వారికి, మావయ్య గారికి, అందరికీ. సో అందుకే ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఒలిచిపెట్టిన వెల్లుల్లిపాయలని యాడ్ చేసేసాను. సో రెండు బ్యాచ్లుగా నేను తిప్పుతున్నాను అన్నమాట, ఇది మొత్తం ఒకేసారి పట్టట్లేదు. సో ఒకసారి తిప్పిన తర్వాత మొత్తం పేస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఈ మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేయాలి. అంతే, మొత్తం మిక్స్ చేసుకుంటే అంతా ఇలా రెడీ అయిపోయింది. సో మొత్తం పండుమిరపకాయ, ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి రుచి చూసుకుంటే సరిపోతుంది. నేను ఇంకే కారం పౌడర్ యాడ్ చేయలేదండి, ఎగ్జాక్ట్గా ఆ మిర్చి కరెక్ట్గా సరిపోయింది. ఇంకేముందండి, మంచిగా ఏ పల్లి నూనె, నువ్వుల నూనె వేసుకొని మనం దాన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపుకి యాజ్ యూజువల్గా అవే కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిపాయలు ఈజ్ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో అంతే, ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. మంచిగా అసలు ఉసిరికాయ పచ్చడి తింటుంటే ఉంటుంది చూడండి, మంచిగా పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పు ఉప్పగా అన్నంలో టాప్ లేచిపోద్ది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో మా పిల్లలు ఈ మధ్య ఎలా వందరాలంటే సూపర్ టాప్ లేచిపోతుంది అని అంటున్నారు. సో నేను కూడా అదే చెప్తున్నాను మీకు వాళ్ళతో మాట్లాడి. సో ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ పచ్చడిలో వేసేసి కలిపేసుకోవడమే. అంతే, సూపర్ సింపుల్గా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది నేను కొంచెం క్వాంటిటీయే చేశాను. సో హార్డ్లీ మాకు ఒక 1 మంత్లో అయిపోతుంది. సో 1 మంత్ బయటే ఉన్నా సరే అస్సలు ఏమీ ఖరాబ్ కాదు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీకు దొరికితే ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.